నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను స్వప్న. తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ మారుతుందా? అధికారం మారిన వెంటనే పాత ప్రభుత్వ నిర్ణయాలకు పాతర వేస్తారా? వైసీపీ హయాంలో ప్రజావేదిక కూల్చివేత కాగా ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో రూట్ మార్చాలని నిర్ణయించారు. ఇలా గత సర్కార్ నిర్ణయాలపై విచారణలు ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని చెప్పలేం, కానీ అవినీతి అడ్డగోలు నిర్ణయాలే ఇందుకు కారణమా అనిపిస్తూ ఉంటుంది. నిన్న చంద్రబాబు నిర్ణయాలపై జగన్, నేడు కేసీఆర్ నిర్ణయాలపై రేవంత్. ఇవి రాజకీయ కక్షల లేక రాజీ సూత్రాల? ఇప్పుడు ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్కారం అండి. అలాగే మనకి వైసీపీ నేత డాక్టర్ షాకీర్ గారు ఉన్నారు. షాకీర్ గారు నమస్కారం అండి. అలాగే మనకి బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ నరేష్ ప్రజాపతి గారు ఉన్నారు. నరేష్ ప్రజాపతి గారు నమస్తే అండి. కోటేశ్వరరావు గారు, ముందుగా చెప్పండి, ప్రభుత్వాలు మారిన వెంటనే గత ప్రభుత్వం ఏం చేసింది అనేది ఫోకస్ పెట్టడం సర్వసాధారణం. కాకపోతే గత ప్రభుత్వాలు చేసిన పనితీరుని తప్పుపడుతూ గతంలో చేసిన వాటిపైన కేసులు పెట్టడం కానీ లేకపోతే వాటిని తవ్వి తీయడం కానీ దేనికి సంకేతంగా మనం భావించవచ్చు అంటారు? నిన్న మొన్నటి వరకు ఏపీలో ఇలాంటి పరిస్థితులు చూసాం, మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు చూడబోతున్నాం, ఏం జరుగుతుందంటారు? ఇప్పుడు ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ లేదా ఆ ప్రభుత్వ పనితీరు గురించి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు విమర్శలు చేయటం, ఆరోపణలు చేయటం అది మనం చూస్తున్నది ఏ రాష్ట్రంలో అయినా లేదా దేశంలో అయినా జరుగుతున్నటువంటి పరిణామం అది. దానికి కొన్ని సందర్భాల్లో ఆధారాలు చూపించలేకపోవచ్చు లేదా తగినటువంటి సమయంలో మేము బయటపెడతామని చెప్పేసి తప్పించుకున్నటువంటి వదంతాలు కూడా మనం చాలా చూసాం. అందువల్ల ప్రభుత్వం మీద ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా చేసినటువంటి విమర్శలు కానీ ఆరోపణలు కానీ ఏవైతే ఉంటాయో, ఒకవేళ ఆ విమర్శలు చేసినటువంటి వాళ్ళు అధికారానికి వస్తే సహజంగానే వాళ్ళు చేసినటువంటి విమర్శల్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి, అవాస్తవాలు ఏమిటి అనేటువంటి ముందు నిర్ధారించుకోవడంతో పాటు ప్రభుత్వం మీద చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటిది విచారణ జరపడం లేకపోతే దానిలో ఉన్నటువంటి నిజానిజాలను నిప్పుదేల్చడం అనేటువంటిది ఏ ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళైనా చేస్తారు. అయితే ఎక్కడైనా అక్రమాలు జరిగినప్పుడు మాజీ మంత్రుల మీద కానీ లేదా మాజీ ఎమ్మెల్యేలు కానీ లేదా అధికారంలో ఉన్నటువంటి మాజీ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల మీద ఎక్కడైనా కేసులు నమోదు చేసినా లేకపోతే అవినీతి అక్రమాల గురించి చెప్పినా కానీ వెంటనే అధికారం కోల్పోయేటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే మా మీద కక్ష సాధిస్తున్నారు అనేటువంటిది వాళ్ళ నుంచి వచ్చేటువంటిది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నిజంగా అవినీతి అక్రమాలు లేకపోతే అనుచితమైనటువంటి పద్ధతులకు పాల్పడితే ఖచ్చితంగా అధికారంలో ఎవరున్నారనేటువంటి కాదు, జనానికి కావాల్సింది అలాంటి వాడికి శిక్షించాలి, చట్టబద్ధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక జెన్యున్ డిమాండ్. అందువల్ల ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే దాన్ని మనం తప్పుపట్టాల్సినటువంటి పని లేదు. ఉదాహరణకి 1975లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంటూ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆ అత్యవసర పరిస్థితి పేరుతోటి వివిధ రాష్ట్రాల్లో, ఢిల్లీతో సహా వివిధ రాష్ట్రాల్లో అనేకమైనటువంటి అనుచితాలు అక్రమాలకి పాల్పడ్డారు. అప్పుడు షా కమిషన్ పేరుతోటి వాటన్నింటినీ కూడా విచారించడానికి ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జనతా పార్టీ విచారణ జరిపించింది. అందువల్ల అంటే వాటి తీవ్రతను బట్టి డెఫినెట్గా అలాంటి చర్యలు తీసుకోవాలి, లేనట్లయితే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారం కోల్పోగానే వాళ్ళని వదిలేస్తే అడ్డగోలుగా వ్యవహరించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంకా మనం ఏం చేయలేరు, మనకు అధికారం పోయింది, అధికారంలో ఉన్న కాలం మనం సంపాదించుకోవాల్సింది సంపాదించుకుందాం లేదా మన ఆశ్రితులకి దోచిపెట్టాల్సింది దోచిపెడతాం అనేటువంటి ఒక దానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందువలన మాజీలని మీద విచారణ జరిపించడంతో పాటు అటువంటి విచారణ జరిపితే రేపు మన మీద కూడా మనం మాజీలం అయితే మనకు కూడా అదే గతి పడుతుందని చెప్పేసి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భావించే విధంగా ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళకు కూడా ఇది ఒక హెచ్చరిక లాగా ఉంటుంది అంటారు. తర్వాత మళ్ళీ హెచ్చరిక లాగా ఉండే విధంగా చర్యలు సిన్సియర్ గా కనుక తీసుకుంటే అది జనానికి మంచిది, ఒక డెమోక్రటిక్ ఫంక్షనింగ్ కూడా మంచిది అనేది నేను చెప్పదలుచుకుంటాను. ఓకే, కోటేశ్వరరావు గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. నరేష్ ప్రజాపతి గారు,
కాంగ్రెస్ తెలంగాణలో అధికారానికి వచ్చిన వెంటనే కొన్ని మేజర్గా ఉన్న ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తుంది. గతం నుంచి ఎన్నికల ప్రచారంలో ఏవైతే అంశాలను లేవనెత్తారో ఆ అంశాల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుంది. ముఖ్యంగా వైఆర్ఎస్ చేసింది ఏంటి అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంధకారంలోకి వెళ్ళిపోతుంది అని, రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుంది, కరెంటు ఉండదని. కాకపోతే ఇప్పుడు ఫోకస్ పెడితే కరెంటుకు సంబంధించి అవకతవకలు, సుమారు 85,000 కోట్ల రూపాయల బకాయిలు ప్రజలకు తెలియకుండా, అలాగే అధికారులకు తెలియకుండా ప్రభుత్వం హైడ్ చేసిన పరిస్థితి ఇప్పుడు బయటకు వస్తుంది. దానికి సంబంధించిన సర్టెన్ అధికారి రిజైన్ చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయకపోయినా ఇలాంటివన్నీ బయటకు రావడం గతంలో ప్రభుత్వం చేసిన వైఫల్యాలే అంటారా? ఒకటి స్వప్న కదా, ప్రభుత్వ పాలన ప్రభుత్వానికి ఎవరైతే పార్టీలు వస్తుంటాయో పోతుంటాయి, కానీ ప్రభుత్వ పాలనలో చేసినటువంటి లోపాలైనా ఎప్పుడైనా ఎటువంటి లోపాలున్నా దానికి చట్టపరమైన చర్యలు ఉంటే చట్టపరమైన దానికి ఎవరు కాదనరు. కానీ కేవలం వారి తప్పుదాలను పక్కన పడిచుకోవడం కోసము, కేవలం ఇంతకుముందు చేసినటువంటి ప్రభుత్వాలు నడిపినటువంటి పార్టీల మీద నెప నెట్టడం కోసమే చేసినటువంటి ఏదైతే కుట్ర అయితే ఉందో దాన్ని ఈరోజు ప్రజలకు అర్థమవుతా ఉంది. ఈరోజు మేము ఒకటే చెప్పాం, గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నాయి వీళ్ళు చేయలేరు, ఇది సాధ్యం కాదు, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో మనం చేయాల్సిన వాటికి ప్రతి ఒక్కటి మనం చేసుకుంటూ పోతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, పేదలు కూడా పంచుకుంటూ సంరక్షణ పేరు మీద సంక్షేమం పేరు మీద మనం అందరికీ చేసుకుంటూ వస్తా ఉన్నాం అని చెప్పి గతంలో ఎన్ని సందర్భాలు ప్రభుత్వం మేము చెప్పాం. కానీ ఎటువంటి అవగాహన లేకుండా దాని మీద బడ్జెట్ ఎంత ఉంది, ఎలొకేషన్ ఎంత ఉంది, వాటి మీద సంక్షేమానికి ఎంత ఖర్చు పెడతా ఉన్నాం, ఎంత రెవెన్యూ ఉంటుంది, వీటి మీద ఏం చేయాలని అంటే జనరల్గా ప్రతిపక్షం ఉన్న పార్టీలు ఏం చేయాలంటే ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని తద్వారా మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి ఆలోచన చేస్తే బాగుండేది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ఇష్టానికి అధికారంలో ఉన్న అధికారం రావడం కోసం ఇచ్చిన హామీల్ని ఇప్పుడు వాటిని ఎలా చేయాలి ఏం చేయాలని ఆర్థిక పరిస్థితిని చెప్పి ఆలోచన చేసుకుంటుందంటే దీన్ని బట్టి వారికి ఉన్నటువంటి పరిపక్వత ఏ రకంగా ఉంది, ప్రభుత్వం నడిపేటువంటి ఏ రకంగా ముందు జాగ్రత్తగా ఆలోచన చేసినారు అనేది ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోతా ఉంది. రోజుకొక నిర్ణయంతో ఈరోజు అర్థమవుతా ఉంది. ఇది కరెంటు విషయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి మొత్తం ఏ రకంగా ఉండండి, ఊళ్ళలోనేమో క్రాప్ హాలిడేస్ ఉండే, సిటీలోనేమో పవర్ హాలిడేస్ ఉండే. ఆ రోజు వరకు మన దగ్గర ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు అవుతా ఉన్నాయి, మాకు కరెంట్ సప్లై లేదు, మేము మొత్తం మాకు పవర్ హాలిడేస్ ఇస్తూ ఉన్నారు, మా వల్ల కావట్లేదు, మేము హైదరాబాద్లో ఉండలేకపోతాం, కంపెనీలు నడపలేకపోతా ఉన్నాం అన్నటువంటి పరిస్థితి నుంచి 6 నెలల్లో ఈరోజు విద్యుత్ని ఏ రకంగా మనం పెంపొందించినాము, నాడు రాష్ట్రం ఏర్పడిన నాటికి 7,000 మెగావాట్లు ఉంటే ఈరోజు 18,000 మెగావాట్లు ఏ రకంగా మనం పెంచుకున్నాం, సోలార్ విద్యుత్ ఏ రకంగా పెంచుకున్నాం, ప్లాంట్లు ఏ రకంగా నిర్మించుకున్నాం, ఇవన్నీ ఆలోచన చేయకుండా ఎంతసేపటికి కూడా అంటే అక్కడ ఉన్నటువంటి వాటిని చూపించి ఇంకా ఎన్ని రోజులు అంటే ఆ రకంగా ఇప్పటికీ ఆ రకంగా మీరు పాల్స్ వాగ్దానాలు లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా మీరు చెప్పి గోగుల్స్ ప్రచారాలు చేసి ప్రభుత్వానికి వచ్చారు కదా, కనీసం ఇప్పటికైనా మారాలి కదా. నరేష్ గారు ఇక్కడ మీరు ఇంకొక అంశాన్ని కూడా గమనించాలండి. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే హామీలు ఇచ్చిందా, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే మేనిఫెస్టోలో వాళ్ళు ఇస్తున్న హామీల గురించి చెప్పిందా? ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని రిలీజ్ చేసిందో అంతకు రెట్టింపు మేనిఫెస్టోని బీఆర్ఎస్ విడుదల చేసింది. ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితి చూసుకోకుండా హామీలు ఎలా ఇచ్చారో ఆల్రెడీ ఇంతకుముందు మేము రిపోర్ట్ ఇచ్చాము కదా అంటే శ్వేతపత్రానికి దానికి సంబంధించినవి రిలీజ్ చేయమని అడిగితే అప్పుడు మీరు ఎందుకు చూసుకోలేదు, నిధులు ఏమయ్యాయని అన్నప్పుడు అదే మాట అంటున్నారు. మరి మీరు కూడా అంతకు మించి హామీలు ఇచ్చారు కదా, మరి ఏ ధైర్యంతో ఇచ్చారు? మీరు ఒక్కసారి మంచి చెప్పండి స్వప్న గారు, చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఈ ప్రశ్నకు సమాధానం కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ రోజు అధికారంకి వచ్చి ఈ రోజుకి 7-8 రోజులు అవుతుందో, 7-8 రోజుల నుంచి ఏ రకంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. రాగానే ప్రభుత్వంలో ఖజానాలో డబ్బులు లేవు, మేము రైతు బంధు వేయలేము, మొత్తం కాంట్రాక్ట్ల మొత్తం పంచేసిండు కేసీఆర్ అని చెప్పి ఎలక్షన్ల ముందు రోజు ఏ రకంగా ప్రచారం చేస్తారో మీ దగ్గర ఉండకపోవచ్చు, కానీ మా దగ్గర వీడియోలు ఉన్నాయి, వారు ప్రచారం చేసినాయి, ఏ రకంగా ప్రజలకు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాలు చేసారు అవన్నీ ఉన్నాయి. కానీ ఈ ఏ రోజుల్లోనే నిన్నటి వరకు లేనటువంటి ఖజానా మరి ఈరోజు రైతు బంధు ఇవ్వగలుగుతున్నటువంటి ఏ రకంగా ఉంది అది అంటే ఒక చిత్తశుద్ధితోని కేసీఆర్ గారు రైతులకు కావాల్సినటువంటి వాటిని ప్రభుత్వంకి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవాన్ని వారు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది మనకు. ఇదే రకంగా ప్రతి దగ్గరలో కూడా ప్రతి విషయంలో కూడా బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు తీర్పిచ్చిన తీర్పుని అంతిమంగా మనం గౌరవించాల్సిందే, వాటికి అనుకూలంగా మనం ఉండాల్సిందే, దానికి మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనుకొని కొంత సమయం ఇచ్చే ప్రయత్నంలో మేముంటే వారు ఎంతసేపటి కూడా నెపనెట్టే ప్రయత్నం చేసినప్పుడు దానికి కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంటుందా లేదా మీరు చెప్పండి. ఏ రకంగా మేము చెప్తా ఉన్నామంటే ఎందుకు అవి అయినాయి ఏం చేసినాం అనేది ఈరోజు కొత్తగా చెప్పే విషయం కాదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి 100 రోజుల్లోపు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మేము అమలు చేస్తామంటున్నారు. దాంట్లో రెండింటిని అమలు చేస్తున్నారు కూడా, కానీ 100 రోజులు కాదు, కావాలంటే 6 నెలలు తీసుకోండి, అప్పటి వరకు మేము క్వశ్చన్ చేయం, ప్రభుత్వం కాస్త స్థిరపడాలి కదా అని చెప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు వచ్చిన అధికారంలోకి వచ్చిన ఒక వారం రోజుల్లోనే హరీష్ కానీ 9వ తారీఖు వేయవలసిన రైతు బంధుకు సంబంధించి ఎందుకు వేయట్లేదు అంటూ కూడా క్వశ్చన్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా, ఎక్కడ స్పేస్ ఇచ్చారు మీరు వాళ్ళకి? రైతు బంధు వేయాలండి, మేము కరోనా కష్టకాలంలో అక్కడ నిధులు లేవు, రైతు బంధు అకౌంట్ లో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన నిధులు లేవనే కదా వారు చెప్తున్నారు. మరి రైతు నిధులు లేనప్పుడు ఏ రకంగా వాళ్ళు ఇస్తా, 3 రోజుల నుంచి ఏ రకంగా వస్తున్నాయండి, ఏ రకంగా ఇస్తా అని చెప్తా ఉన్నారు? ఇవన్నీ నేను చెప్పేది అదే చెప్తా ఉన్నాను. ఎంతసేపటికి కూడా వాళ్ళు గత ప్రభుత్వాన్ని మీద నిందలు వేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, అది తప్ప అంటా ఉన్నాం. నిజంగా మీకు సమయం కావాలనుకున్నప్పుడు చేయాలనుకున్నప్పుడు వారు ఇచ్చిన హామీలు ఏ రకంగా ఉన్నాయండి? డిసెంబర్ 9 నాడు వరకు ఆగండి, వచ్చే నెల నుంచి మీకు 4000 పెన్షన్ వస్తుందని చెప్పింది మేము కాదు కదా, కాంగ్రెస్ పార్టీ కదా, అది హామీ నిలబెట్టుకోమని చెప్తా ఉన్నాము. ఆ తర్వాత మీరు డిసెంబర్ 1 నాడు మీరు రుణమాఫీ అయ్యిందంటే మీరు పోయి 2 లక్షల రూపాయలు తీసుకొచ్చుకోండి, నేను డిసెంబర్ 9 నాడు రైతు రుణమాఫీ చేస్తానమాట మేము చెప్పిన మాట కాదు కదా, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటే కదా. వారు ఏదైతే చెప్పారో డిసెంబర్ 9 నాడు నుంచి మీరు ఇచ్చినటువంటి ఏమేమి సంక్షేమ పథకాలు ఉన్నాయని చెప్తున్నారో మీరు ఒక్క వారం ఆగండి, ఇప్పుడు రైతు బంధు వస్తే 10,000 వస్తాయి, కొన్ని రోజులు అయితే 15,000 వస్తాయి అనేది మేము కాదు కదండి, ఇదే సీఎం గారు గారు మాట్లాడారు కదా, చెప్పట్లేం కదా గతంలో ఆ ప్రభుత్వంలో ఏమి నిధులు ఉన్నాయి, ఎంత నిధులు ఉన్నాయి, అధికారం తీసుకున్నాయి, ముందుకొచ్చి ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేస్తారో ఆ హామీలు నిలబెట్టుకోమని చెప్తా ఉన్నాం తప్ప మేము గతంలో జరిగినటువంటి వాటి మీద లేకపోతే ఇప్పుడు వచ్చి మీరు ఎన్నో చేయాలని చెప్పట్లేము, ప్రాజెక్టుల మీద మాట్లాడలేము, లేదా ఇంకో విషయంలో మాట్లాడలేము. మీరు డిసెంబర్ 9 నాడు ఏదైతే హామీలు ఇస్తా అని చెప్పారో, డిసెంబర్ 9 తర్వాత వచ్చే ప్రతి పెన్షన్ ఏ రకంగా పెంచుతా అని చెప్పారో, ఏ రకంగా అయితే ప్రతి రైతు బంధు పెంచుతా అని చెప్పారో దాని మీద మాటలు పెట్టుకోమని చెప్తా ఉన్నాను. ఒక నిమిషం హోల్లో ఉండండి, ఒక నిమిషం హోల్లో ఉండండి, కొత్త ప్రభుత్వానికి టైం ఇవ్వలేదు మీరు, ఒక నిమిషం హోల్లో ఉండండి. షకీర్ గారు, ఇక తెలంగాణ విషయం ఒక పక్క అయితే ఏపీ అంశాన్ని తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఒకటి కాదు కేసుల మీద కేసులు పెట్టుకుంటూనే పోతున్నారు. అధికారంలోకి వచ్చిన 4.5 సంవత్సరాల తర్వాత మరి అప్పటిదాకా ఏం చేశారన్న క్వశ్చన్లు వస్తున్నాయి. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. దీనికి మీరేమంటారు, కేసులు కావాలని పెట్టారా? ముందుగా మీకు మరియు ప్యానెల్ లో ఉన్న పెద్దలకు, మిత్రులకు, అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు శుభ సాయంత్రం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే చట్టబద్ధంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకి గత ప్రభుత్వాలు చేసినటువంటి విధానపరమైన నిర్ణయాల మీద ఎటువంటి విచారణలు చేయకూడదు, వాటి యొక్క నిర్ణయాల మీద సమీక్షించకూడదు అనేది రాజ్యాంగంలో ఎక్కడ రాసిలేదు. అదేవిధంగా ఒక ప్రభుత్వాన్ని ఆ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎన్నుకున్నారంటే ఆ ప్రభుత్వానికి సార్వభౌమాధికారం ఇచ్చినట్టు. ఇలా ఇచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పబ్లిక్ ఫండ్ కి ఈ కస్టోడియన్ ఎవరు ఉంటారండి? చీఫ్ మినిస్టర్ ఉంటారు. అదే విధంగా దేశానికి ఈ పబ్లిక్ ఫండ్ కి కస్టోడియన్ ఎవరు ఉంటారు? ప్రధానమంత్రి ఉంటారు. వీళ్ళ యొక్క అధికారాలు ఏంది? గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏవైతే అవినీతి ఉందనుకుంటారో ఆ అవినీతిని కంపల్సరీ ప్రజల ముందుకు తీసుకుని వచ్చే బాధ్యత చీఫ్ మినిస్టర్ గారి మీద ఉంటుంది. దీనిలో ఎటువంటి తప్పు లేదనేది నా అభిప్రాయం. నిజంగా దీనిలో రాజకీయ కోణం ఉంటే మీరు చెప్పినట్టుగా మీరు చెప్పినట్లు ఏదైనా కుంభకోణాలు కానీ అవకతవకలు కానీ అక్రమాలు జరిగితే గత ప్రభుత్వంలో జరిగిన వాటిని తెర మీదకు తీసుకురావడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాల తర్వాత మీకు సడన్ గా గుర్తొచ్చింది కదా, దాని గురించి క్వశ్చన్ చేస్తున్నారు. పాయింట్ టు పాయింట్ వస్తుంది. ఇక్కడ మీరు చక్కని క్వశ్చన్ చేశారు. మేము 2019లో ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం. మేము వచ్చిన తర్వాత 2020లో కరోనా వచ్చింది. 2021లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఇదైతే సబ్ కమిటీ ప్రభుత్వ యొక్క సబ్ కమిటీ మీటింగ్ ఒకటి వేసుకొని గత ప్రభుత్వంలో ఇసుక దోపిడి కానివ్వండి, మద్యం దోపిడి కానివ్వండి, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి, అమరావతి భూముల క్రయ విక్రయాలు కానివ్వండి, ఇలాంటి చాలా వాటిలో కుంభకోణాలు చేశారని చెప్పేసి మేము ఒక సిట్ని వేయటం జరిగింది. ఇది 2021లో 4.5 సంవత్సరాలు మేము అక్కడ ఆగలేదండి. సిట్ని వేయటం జరిగితే ఆ రోజు చంద్రబాబు నాయుడు అంటే ఏం చేశారంటే కోర్టుకు వెళ్ళారు స్టే తెచ్చుకుంటారు. దాని తర్వాత సుప్రీంకోర్టులో గత ప్రభుత్వాలు చేసినటువంటి ఏవైతే అక్రమంలో వాటి మీద విచారణ చేయొచ్చు అని చెప్పేసి ఆదేశాలు వచ్చిన తర్వాత మేము సిట్ ద్వారా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. దానికి 4 సంవత్సరాల కాలం పట్టింది. ఇంకొక విషయం కూడా జరుగుతారు, ప్రతిపక్షాలు చెప్పినట్టు నిజంగా ఈ రాజకీయ కోణంలో భాగం అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అధికారంలో రాగాలని జ్యుడిషియల్ కమిషన్ వేశారు.
రివర్స్ టెండరింగ్ ద్వారా కేవలం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో 1500 కోట్ల రూపాయలు. ఒకటండి, అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను కూల్చేశారు. ఫస్ట్ చేసింది అది, ప్రజావేదికను కూల్చివేశారు. కానీ దాని అనుబంధంగా ఉన్న వాటిని కూడా మేము నోటీసులు ఇస్తామన్నారు, కానీ కూల్చివేతలు చేస్తామన్నారు. కరకట్టకు సంబంధించి నోటీసులు ఇచ్చి సరిపెట్టారు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం ప్రజా ప్రయారిటీ వైజ్ అన్ని జరుగుతాయి. నేను చెప్పేది ఏంటంటే, నిజంగా ప్రతిపక్షాలు చెప్పినట్టు గగ్గోలు పెట్టినట్టు ఇది రాజకీయ కోణం అయితే దీన్ని ఎవరు విచారిస్తారు? జుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. నిజంగా అది రాజకీయ కోణం అనుకోండి, ప్రజలు శిక్షిస్తారు. లేదు, అవినీతి నిజంగా చేశారంటే కోర్టు శిక్షిస్తుంది. లేదు, మీరు నిర్దోషులైతే కోర్టు నుంచి మీరు ఆ కేసు నుంచి రిలీవ్ అవ్వచ్చు, కాంపెన్సేషన్ పొందొచ్చు. నిజంగా దీనిలో విచారణ సంస్థలు కూడా సరిగా విచారణ చేయట్లేదంటే కోర్టుకి ప్రత్యేక అధికారాలు ఉంటాయి, అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్ ప్రోబ్ అంటారు. ఒక టీమ్ ని వేయచ్చు. సో జుడిషియల్ వ్యవస్థ మీద కూడా మాకు నమ్మకం ఉంది, ప్రతి వాళ్ళకి నమ్మకం కలిగి ఉండాలి. అదొక టీం వేసి కూడా వాళ్ళు విచారణ చేసే అధికారం కోర్టులకు ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో మనం ఇప్పుడు గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఇంకోటి కూడా, ఇప్పుడు మీకు ఇందాక చెప్పిన విధంగా 2021లో సబ్ కమిటీ మీటింగ్ పెట్టిన తర్వాత చాలా అక్రమాలు జరిగినాయి చంద్రబాబు నాయుడు హయాంలో అని చెప్పేసి సీట్ వేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇసుక దోపిడీ జరిగింది. అంతకు ముందు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటికీ క్యూబిక్ మీటర్ కి 40 రూపాయలు తీసుకునేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 650 రూపాయలు కలెక్ట్ చేశారు క్యూబిక్ మీటర్ ఇసుకకి. మరి అదే ఇసుకని 2 సంవత్సరాల తర్వాత ఏం చేశారు? ఫ్రీ ఇసుక అని చెప్పేసి అమరావతిలో ఏదైతే పెద్ద పెద్ద రియల్టర్స్ ఉన్నారో, ఈ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో, వాటికి ఇసుకని ఫ్రీగా పంపించారు, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. అదే విధంగా మీరు పిట్కో వెళ్ళేది మంచి ఎగ్జాంపుల్. డక్కన్ క్రానికల్ లో 2019 చాలా పెద్ద ఆర్టికల్ వేశారు డక్కన్ క్రానికల్ లో, 118 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడు మీద పెద్ద ఆర్టికల్ వేశారు. అదే విధంగా దానికి 3 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారికి ఐటీ నోటీసులు కూడా అందినాయి, బాబు మీరు ఇంత అవినీతి చేశారు, దీనికి సంబంధించి మీరు లెక్కలు చూపమంటే లేదు, ఏమి లేదు చంద్రబాబు. ఇవన్నీ ఏంటంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ఉన్నాయి కాబట్టి ప్రజల ముందుకు తీసుకొని రావాలి. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటారు. ఓకే షకీర్ గారు, ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. కోటేశ్వరరావు గారు, ఏదైనా కేసుకు సంబంధించి అవినీతి అక్రమాలు జరిగినప్పుడు తెర మీదకు తీసుకొస్తారు, ఎందుకంటే ప్రజాధనం దుర్వినియోగం కాకూడదు కాబట్టి. కాకపోతే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన వాటిని తవ్వుకుంటుంటేనే పని సరిపోతుంది, చేయబోయే కార్యక్రమాలపైన ఫోకస్ పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో చూసుకున్నట్లయితే, చివరికి మెట్రో రూట్ కూడా మార్చాలంటూ కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. మరి మెట్రో రూట్ ఎందుకు మార్చాల్సి వస్తుంది? ఆల్రెడీ దానికి ఒక ప్లాన్ ఉంటుంది, దానికి సంబంధించినవి ఉంటాయి, ఎందుకంటారు? ఇప్పుడు ఇదే వివాదానికి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు పనుల్ని ఎవరైనా విమర్శించవచ్చు, లేకపోతే వాటిని సరిచేయచ్చు. వాటిలో ఇప్పుడు ఒక ప్రభుత్వం మెట్రో రూట్ ని ప్రతిపాదించింది, ఆ మెట్రో రూట్ ఏ విధంగా అది ఆర్థికంగా నష్టం వస్తుందా, లేకపోతే ఇంకోటి వస్తుందా అనేటువంటిది జనానికి చెప్పాలి. జనానికి చెప్పకుండా మాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఆ రూట్ను రద్దు చేసేసి మేము ఇంకొక రూట్ ని ప్రతిపాదిస్తాము, ఆ రూట్ ని చేస్తాము అని చెప్పినప్పుడు ప్రాతిపదిక ఏమిటి? గతంలో ఆ రూట్ నిర్ణయించడానికి ఆ ప్రభుత్వానికి వచ్చిన ఉండేటువంటి ప్రాతిపదిక ఏంటి? లేదు, ఆకస్మికంగా ఒక రోజు సమీక్ష జరిపేసి ఆ సమీక్షలోనే పాత నిర్ణయాన్ని తోడేసి కొత్త రూటు ఇది అని చెప్పేసి చెప్పడానికి దీనికి ప్రాతిపదిక ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక రూటు అది వయబిలిటీ కాదు లేదా లాభదాయకం కాదు అన్నప్పుడు ఇదిగో ఇంకొక రూట్ ప్రతిపాదిస్తున్నాము, దీని గురించి అధ్యయనం చేయండి అని చెప్పేసి అదేనే చెప్పాలి. అది ఏమీ చెప్పకుండా ఒకసారి ఆకస్మికంగా మేము అధికారంలోకి వచ్చాం కదా అని చెప్పేసి అంటే అది సరైనటువంటి వైఖరి కాదనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే గతంలోనే ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి వేరే మెట్రో రూటు అసలు కేంద్ర ప్రభుత్వము ఏ సర్వే చేయకుండానే, లేకపోతే ఏ ఆధారం లేకుండానే అది వయబుల్ కాదు, దాన్ని మేము తిరస్కరిస్తున్నాం అని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా చెప్పింది. లకడీకాపూల్ నుంచి బిహెచ్ఎల్ దానికి సంబంధించి అందువల్ల రాజకీయ కోణంతో ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం కానీ లేదా ప్రభుత్వాలను బదనాం చేయడం కానీ చేసినటువంటిది అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఈ మెట్రో రూట్ కానీ లేకపోతే ఆల్టర్నేటివ్ రూట్ కానీ ఎవరు వద్దంట్లే. ఆల్టర్నేటివ్ రూట్ కడతానంటే ఇప్పుడు మెట్రో రూట్ అవసరం లేదా అనేటువంటిది ఒక ప్రశ్న, అవసరం ఉందనే చెప్పింది. లేదు, అవసరం లేదు, ఆ రూట్లో జనం లేరు, మొత్తం అడవులే ఉన్నాయి, అక్కడ చెట్లు చేమలు తప్ప రైలు ఎక్కే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి ఏమైనా చెప్తారా? వీళ్ళు చెప్పరు కదా. అదేవిధంగా కొత్త రూట్ కూడా పెట్టండి, ఇంకా అనేక రూట్లు ఉన్నాయి. హైదరాబాద్లో
మొత్తం దాదాపు పరిసర ప్రాంతాలన్నిటి కలిపి దాదాపు 1.5 కోటి జనాభా ఉన్నటువంటి హైదరాబాదు పరిసరాల్లో ఇంకా అనేకమైనటువంటి మెట్రో రూట్లను చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు హయత్ నగర్ వైపు కానీ లేకపోతే అటు మేడ్చల్ వైపు కానీ అనేక విస్తరించాల్సినటువంటి అనేక ఉన్నాయి. వాటి మీద కేంద్రీకరించి పెట్టడం అనేటువంటిది కాకుండా సంచలనం కోసం లేకపోతే ఏదో మేము కొత్తగా చేస్తున్నాం అనే దాన్ని చేయటం అనేటువంటిది అది అర్థం లేనటువంటి లేనిపోయినటువంటి విమర్శలకి ప్రతిపక్షాలకి అవకాశం ఇచ్చే విధంగా ఉంటుందనేది స్పష్టం. ఇక చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు, చంద్రబాబు నాయుడు గారి మీద అయినా లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద అయినా లేదా ఎవరి మీద అయినా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు దొరికితే చట్టబద్ధంగా ప్రొసీజర్ ప్రకారం మన దేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఎవరూ తప్పు పట్టట్లేదు. అక్కడ అనుసరించినటువంటి పద్ధతి ముందు అరెస్ట్ చేసి మేము ముందు అరెస్ట్ చేస్తున్నాం మేము మీకు తర్వాత చెప్తాం ముందు చెప్పక్కర్లేదు అని చెప్పేసి ఒక అడ్డగోలు, అది రాజ్యాంగబద్ధం అనేటువంటి కాదు, ఒక అడ్డగోలు వ్యవహారంతో చేశారు కనుకని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు కనుకని ఆ పద్ధతిని తప్పన్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కును కానీ లేకపోతే అవినీతి అక్రమాల గురించి విచారించొద్దని కానీ ఎవరూ చెప్పట్లేదు. ఇప్పటికే అదే కదా, ఎందుకు అరెస్ట్ చేశారు, ఏమున్నాయి ఆధారాలు, మీకు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటంటే ఇంతవరకు సిఐడి కోర్టులకు సమర్పించలేదు. అవును, మరి దాన్ని ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి షాకిర్ గారు అంటున్నారు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కానీ ఆ ఏ ఆధారాలు ఉన్నాయి ఏంటి అనేది ఇప్పటి వరకు కోర్టుకు సబ్మిట్ చేయలేదు, అదే చెప్తున్నారు. సబ్మిట్ చేయలేదు, సబ్మిట్ చేయకుండా మా దగ్గర ఆధారాలు పెట్టండి బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టండి అంటే అది ఏమి డెమోక్రసీ అవుతుంది, ఏమి చట్టబద్ధ పాలన అవుతుంది? చట్ట విరుద్ధమైన ఆటవికమైనటువంటి పాలన వ్యవహారం తప్ప మరొకటి కాదు. అందుకనే ఎవరికైనా ఒకటే రూల్, ఆ రూల్కి అతి భిన్నంగా అధికార యంత్రాంగం ఉంది కదా అని అది అది కక్షపూరితమైనటువంటి వైఖరితో చేసిందనేటువంటి జనానికి కనిపిస్తుంది. ఉదాహరణకి ఆయన అచ్చెన్నాయుడు గారు, ఆయన పేషెంట్గా ఉన్నాడు, పేషెంట్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఏమి రాష్ట్రం నుంచి పారిపోయే వ్యక్తి కాదు, లేకపోతే మా ఆయన మీద ఉన్నటువంటి కేసులు మరి అంత తీవ్రమైనటువంటివి కాదు. అలాంటి వ్యక్తిని గంటల తరబడి మొత్తం అంతా తిప్పేసి ఇబ్బంది పెట్టినటువంటి తీరు అవన్నీ చూసినప్పుడు అది డెఫినెట్గా కక్షపూరితమైనటువంటి వ్యవహారమే. అది ఏమో ఆయన ఒక వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న తర్వాత ఆసుపత్రిలోనే నిర్బంధం పెట్టండి, పోని పోలీసులను పెట్టండి, చికిత్స అయిపోయిన తర్వాత తీసుకెళ్లి అరెస్ట్ చేయండి, అదేమీ లేకుండా చేసినటువంటి. ఎందుకని ఇలాంటివన్నీ కూడా డెఫినెట్ గా కక్ష సాధింపు వైఖరి ఉన్నది అనేటువంటిది అక్కడ కనిపిస్తుంది. రాజకీయ కక్ష సాధింపు కోణం అనేది కనిపిస్తుంది. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఇప్పుడు ఒక పథకాన్ని రద్దు చేసినా గానీ అదే విధమైనటువంటి విమర్శలు వస్తాయి. అవును, ఎందుకని ఒకవేళ అలా కాకుండా ఇప్పుడు ఆయన మల్లారెడ్డి గారి మీద ఒక కేసు భూ కబ్జాకి సంబంధించినటువంటి కేసు నమోదు, ఆయన ఏమంటున్నాడు, లేదు లేదు ఇదేమి కక్ష సాధింపు చర్య కాదని చెప్పేసి అంటున్నాడు. ఆయన మాట అంటానికి కారణం ఏంటంటే ఆయన బీఆర్ఎస్ నుంచి, ఆయన అల్లుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరేటువంటి క్రమంలో ఉన్నారు కనుక దాని ఏదైనా ఉంటే దాన్ని సరి చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం వచ్చేందుకు కానీ ఆయన చెప్పారని చెప్పి చెబుతున్నారు. అందులో నిజముందా లేకపోతే ఇంకోటి ఉందా అనేటువంటిది మనం నిర్ధారించలేము కానీ వచ్చినటువంటి వార్తలు అవి. ఎందుకంటే అనేక మంది ఆ విధంగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి 39 మందిలో ఆ 9 మందే మిగులుతారా లేకపోతే 30 మంది మిగులుతారా అనేటువంటి ప్రశ్న వాళ్ళు వచ్చినప్పుడు అటువంటి ప్రకటనల్ని మనం చూడొచ్చు. అందుకని కక్ష సాధింపు అనేటువంటిది కనుక జరిగితే డెఫినెట్ గా దాన్ని ఎవరి మీద అయినా కానీ విమర్శకి అవకాశం ఉంటుంది. అటువంటి దాన్ని ఎవరైనా ఖండించాలి. ఎందుకంటే ఇవాళ వాళ్లే కాదు అధికారంలో ఉన్నటువంటి వాళ్లే కాదు కక్ష సాధింపు చర్యలకి అధికారంలో లేనటువంటి వాళ్ళని జర్నలిస్టులు ఎంతమంది మీద కేసులు పెట్టారండి దేశంలో, జర్నలిస్టులు ఏం చేశారని వార్తలు రాసినందుకు విమర్శనాత్మకంగా రాసినందుకు ఇదే కదా పెట్టింది. అందువలన అది ఎప్పుడు కూడా తప్పే అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే కోటేశ్వరరావు గారు ఒక నిమిషం హోలో ఉండండి. నరేష్ గారు, మొత్తంగా మాగంటి పైన కూడా లోకాయుక్తని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేముల యాదయ్య లోకాయుక్తను ఆశ్రయించారు, అది కూడా ఇంద్రానగర్కి పేస్టుకు సంబంధించి కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు దుర్వినియోగపరిచారు అని. అది మాత్రమే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి ఇలా గత ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ఫైళ్లు మాయానికి సంబంధించి, ఇతరత్ర అంశాలకు సంబంధించి, అలాగే
జీవన్ రెడ్డికి సంబంధించి ఆర్మూరు ఎమ్మెల్యే, మాసీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించి ఆర్టీసీకి ఎగ్గొట్టిన 8 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా బయటకు తీసుకొస్తున్నారు. మరి ఇదంతా అవినీతి అక్రమాలు కాదు అంటారా? దీన్ని మీరు సమర్థించుకుంటారా? ఎందుకంటే మట్టు బురద పోసే కార్యక్రమాలు చేస్తున్నారు, బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారు అంటున్నారు, కానీ అవి కనిపిస్తున్నాయి ప్రజలకి. ఏం చేస్తున్నారు ఏంటి అనేది అంటే వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం లేకపోవడం, ప్రభుత్వం మీద నమ్మకం లేకపోవడం వల్ల ఈ బెదిరింపులకు పాల్పడినట్టుగా మనం ఆలోచన చేయాల్సిన ఇది బెదిరింపు. ఒకటండి ఒకటండి నరేష్ గారు, బెదిరింపు అని మీరు ఎలా ఎలా డిసైడ్ చేస్తారు? మీరు ఇది బెదిరింపు చర్య అని మీరు ఎలా అనుకుంటారు? అవినీతిని బయటకు తీసుకొస్తుంది శభాష్ అని అనుకోవచ్చుగా, బెదిరింపు అని ఎందుకు అనుకుంటున్నారు? ఒక మాట ఏం చెప్తామండి, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టాలనో, లేకపోతే వాటి మీద రివ్యూ వాటి మీద చేయాలనో, లేకపోతే వాళ్ళు ఏదో చేస్తారు వీళ్ళు చేస్తారని కాదు ప్రమాణికం. ఈరోజు వచ్చిన వారం రోజుల్లోనే ఈ ఎమ్మెల్యేలను బెదిరింపడము, వాళ్ళ మీద కేసులు పెడతాము, వీళ్ళ మీద కేసులు పెడతాను, బెదిరింపులు చేయడం, ఇది కాదు కదా తెలంగాణ ప్రజలకు కావాల్సింది. మీరు ఏ అయితే హామీలు ఇచ్చారో, గత ప్రభుత్వాల కంటే మెరుగ్గా మీరు చేస్తామని అయితే హామీలు ఇచ్చారో, హామీలు నిలబెట్టుకునే క్రమంలో మనం ఉండాలి. ఆ తర్వాత నిన్ను మా పార్టీ ఎమ్మెల్యేలు లేకపోతే ఇంకేం చెప్పట్లేను, నిజంగా న్యాయపరంగా లేకపోతే తప్పులు చేసినట్లయితే చర్యలు తీసుకోవాల్సింది తీసుకుంటే దాంట్లో అనుమానం ఏం లేదు, దానికి అందరం సిద్ధమవుతాం. కానీ ఒక విషయం ఏంటంటే, ఎందుకు అధికారం వచ్చిన 2 రోజులకే 3 రోజులకే ఎందుకు? నరేష్ గారు, నరేష్ గారు, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఎంత ఇమీడియట్ గా అమలు చేయాలంటూ మీరు కోరుతున్నారో, అధికారంలోకి వచ్చిన 3 రోజులకే మీడియా ముందుకొచ్చి ఇంకా రైతు బంధు ఇవ్వలేదంటూ మీరు ఎలాగైతే అంటున్నారో, అదే విధంగా అంతే ఫాస్ట్ గా రేవంత్ దూకుడుగా ఉన్నాడు, అదే విధంగా అవినీతిని కూడా అక్రమాలను బయటకు తీసుకొస్తున్నారని ఎందుకు అనుకోగలేకపోతున్నారు మీరు? ఇప్పుడు కేవలం హామీలు మాత్రమే కాదు కదా రాష్ట్రం బాగుండాలి అంటే. చెప్పండి, మీరు జర్నలిస్ట్ ఆలోచన చేయండి, మీరు ఒక జర్నలిస్ట్ ఆలోచన, సామాన్య ప్రజల వైపు నుంచి కూడా ఆలోచించండి, కేవలం జర్నలిస్ట్ లేకపోతే మీరో నేనో కాదు, ప్రజల వైపు నుంచి కూడా ఆలోచించండి. ప్రజల వైపు మీరు ఆలోచన చేసినట్లయితే ఈ ప్రశ్న రావు మీ దగ్గర, మీ ప్రశ్న మీరు అన్నారు ఇప్పుడు అవినీతి మీద ఫోకస్ హడావుడిగా పెట్టవలసిన అవసరం లేదు అని. ఒక నిమిషం వినాలి మీరు దయచేసి, నేను మేము కూడా తప్పు పట్టట్లేదు, మీరు ప్రజల వైపు ఆలోచన చేయండి. దానికి ఏ రకంగా దేనికైనా మేము చెప్పడానికి సమాధానం సిద్ధంగా ఉన్నాము. కానీ మీరు ఒక జర్నలిస్ట్ గా ప్రజల కోసం ఆలోచన చేసినట్లయితే, ప్రజలకు రావాల్సిన ఏదైతే హామీలు ఉన్నాయో, ప్రజలకు ఎప్పుడైతే ఇమేజ్ రావాల్సినవి ఉన్నాయో, ఈ రోజు తొందరగా వస్తే ఈ రోజు రైతులకు రైతు బంధు అంతుంది, వాళ్ళకి పంటకు పెట్టుబడి అంతుంది, దానివల్ల రైతాంగం బాగుపడుతుంది. ఇది ముందు రావాల్సిన పని, ఇది ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం ఉండదు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వమా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పట్లేదు, ఏ ప్రభుత్వం ఉన్నా తక్షణ కర్తవ్యంగా ప్రజలకు ఇప్పటికీ రైతు బంధు ద్వారా ప్రజలకు అందాల్సిన పెట్టుబడి ఈరోజు ప్రజలకు అందాలి, ఆ తర్వాతనే మిగతా ఏదైనా ఉంటే మనం డిస్కస్ చేయాలి అంతే తప్ప, వాటి మీద నిర్ణయాలను వీటి మీద నిర్ణయాలను చూపించి ప్రజలను మోసం చేస్తా అంటే ఏ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీకి ఊరుకోరు, లేకపోతే కొన్ని రోజులు సైలెంట్గా ఉందామనుకున్నటువంటి మేధావు వర్గమైనా, లేకపోతే కొన్ని పార్టీలైనా, లేకపోతే రాజకీయ విశ్లేషకులైనా, వీరందరూ వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా. ఎందుకు వ్యతిరేకించి చెప్పండి, ఈ రోజు ప్రజలకు రావాల్సిన టైం ఒకటి. నరేష్ గారు, ఎందుకు ఎందుకు వ్యతిరేకించాలి చెప్పండి. నరేష్ గారు అందిన తర్వాత, నరేష్ గారు ఒక నిమిషం అండి, ఎందుకు వ్యతిరేకించాలి చెప్పండి. కానీ ఎందుకు వ్యతిరేకించాలి? మీరు కాదు అందరూ వ్యతిరేకిస్తారు అంటున్నారు. నరేష్ గారు, నరేష్ గారు ఎందుకు వ్యతిరేకించాలి చెప్పండి. మీరు అన్నారు అవినీతి అక్రమాలకు సంబంధించింది ప్రజల వైపు ఆలోచించాలి. అవినీతి అక్రమాలకు పాలవుతున్నది ఏంటి? ప్రజా సంపద కాదా, ప్రజాధనం కాదా? వాటి గురించి ఆలోచిస్తే తప్పేంటి? దాన్ని ఎందుకు మీరు అపోజ్ చేయాలి? ఎవరు అపోజ్ చేస్తున్నారు స్వప్న గారు? ఇప్పుడు అన్నారు మీరే అవుతున్నారు తప్ప మేమే అపోజ్ చేయట్లేము, మేమేం భయపడట్లేము. ఇక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు మీరే అన్నారు. చెప్పండి, మేమేం భయపడట్లేము, మేమేం చేయట్లేము, కానీ ప్రజలకు అవసరమైనటువంటి వాటిని వచ్చిన తర్వాత చేయమంటా ఉన్నాం, అది చెప్తా ఉన్నాం మేము మిమ్మల్ని. ఇప్పుడు ఇప్పుడప్పుడే ఇప్పుడప్పుడే అవినీతి అక్రమాల మీద ఫోకస్ పెట్టొద్దు అంటారు అంతేనా? ఎస్, ప్రజలకు కావాల్సినటువంటి వాటిని ఈ రోజు మేము ప్రతిపక్షంగా పార్టీగా మేము మీకు సమయం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజలకు మంచి చేయండి, ప్రజల ప్రేమలు చూడగొనండి, మాకు అభ్యంతరం ఏం లేదు. నిజంగా ఏదైనా అభివృద్ధి జరిగితే ఖచ్చితంగా తీద్దాము, దాంట్లో అనుమానం ఏం లేదు, మాకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టుగా ఈరోజు అధికారం రాగానే దాని మీద ఏంటి
బడ్జెట్ మీద ప్రణాళిక లేకుండా, బడ్జెట్ మీద అవగాహన లేకుండా మీరేం చేసారు, మీరేం చేశారు అంటే కనీసం అవగాహన లేకుండా ఏ రకంగా హామీలు ఇచ్చారు, ఏ రకంగా మీరు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చారు, ఇది మేము ప్రశ్నిస్తా ఉన్నాం, ఇది మేము అడుగుతున్నాం. మీ జర్నలిస్టులు కూడా కొంత నిజంగా ఒకవేళ ప్రజల వరకు ప్రజల కోసం ఆలోచించినట్లయితే ప్రభుత్వం పరంగా ఉన్న వాళ్ళు ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్ గా ప్రజలకు ఏది అవసరము, మల్లారెడ్డి మీద కేసులు పెట్టడం అవసరమా, ఇప్పుడు రైతు బంధు ఇవ్వడం అవసరమా, ఈ రెండింటిలో ఏది కావాలని మీరు చెప్తా చెప్పండి. ఒక సీనియర్ సమపాలలో వెళ్ళాలండి, ఒకటి ముందు ఒకటి వెనక కాదు. రాష్ట్రం బాగుండాలంటే సమపాలలో వెళ్ళాలి, ఒకేసారి వెళ్ళాలి, సమపాలలో వెళ్ళాలి. వినండి వినండి, ప్రజల కోసం అని చెప్పి ప్రగతి భవన్ దగ్గర గేట్లు తీసేసింది కదా, కంచె తీసేసింది కదా, ఏది వాళ్ళ ప్రభుత్వం పెట్టుకుందే, మేము పెట్టింది కదా అది, ఏదైతే వాళ్ళు తొలగించిందో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న కంచె తీసేసారు కదా, తీసేసిన రెండు రోజులకి ఎందుకు మరి ఆపేసారండి, ప్రజావాణి ఎందుకు ఆపేసారు, ప్రజా దర్బార్ పోయి ప్రజావాణి ఎందుకు అయింది, ఆ తర్వాత కొత్త క్యాంప్ ఆఫీస్ ఎందుకు అవసరం పడ్డది, దీని మీద ఎందుకు మాట్లాడలేదు, మీరు ఎందుకు చర్చించట్లేదు దీని మీద. ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది, కొన్ని భవనాలు కావాల్సి ఉంటుంది, కొంత కార్యాచరణ ఉంటుందండి. అది ఏ ప్రభుత్వం వచ్చినా జరుగుతుంది నరేష్ గారు, అది ఏ ప్రభుత్వం వచ్చినా జరుగుతుంది. సమయం ఎక్కువ, సమయం సమాధానం సమయం తక్కువ ఇచ్చి ప్రశ్న ఎక్కువ సమయం తీసుకుంటే మీరు చెప్పండి, మాకు అభ్యంతరం ఏం లేదు. ప్రభుత్వం మారిన ప్రతిసారి దానికి నీడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా కొన్ని మార్పులు వస్తాయి కదా, అది యాక్సెప్ట్ చేయాలి ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే. కాదని ఎవరన్నారండి, కంచగడ్డంగా మేము ఉన్నాం ఏమన్నా, లేదా ఎంత రీసన్ చెప్పి అన్నామా? ఇప్పుడు కంచె తీయడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏం లేదు కదా, మీకు కంచె తీయడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏం లేదు కదా. ఆలోచన చేయకుండా చేయొద్దు అంటున్నాము, ఎందుకు కనీసం ప్రజలు వెళ్ళాలని మీరు అని చెప్పారు కదా, ఏ నిర్ణయానికి అనుకూలంగా మీరు చేసిందో ఆ నిర్ణయం ఈరోజు జరుగుతుంది అక్కడ, జరగట్లేదు కదా. ఈరోజు క్యాంప్ ఆఫీసర్ మార్చే ప్రయత్నం చేస్తారు కదా, మరి దీనికే సమానం చెప్తాం మనము, ప్రజా దర్బారు ప్రజావాణి ఎందుకైంది, ఈరోజు ఎందుకు వాళ్ళ విడుదల ఎందుకు చేయట్లేదు, ఎందుకు తీసుకోవట్లేదు, మళ్ళీ తీసుకోవచ్చు నెక్స్ట్ డేనే మళ్ళీ బారికేలు ఎందుకు వేయాల్సి వచ్చింది. ఒకటి నరేష్ గారు, నరేష్ గారు, ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వాలకి అనుగుణంగా వారు పేర్లు మార్చుకోవడం జరుగుతుంది, అది పథకాలైనా సరే లేకపోతే వాళ్ళు పెట్టుకున్న కొత్త కార్యక్రమాలకైనా సరే వారికి అనుగుణంగా వారు పేర్లు మార్చుకుంటారు, అది తప్పేం కాదు, అది ఏ ప్రభుత్వం జరుగుతుంది. నరేష్ గారు ఒక నిమిషంలో, ప్రజా దర్బార్ పెట్టడం మేము అభ్యంతరం పెట్టట్లేము, ప్రజా వాణిగా మారడం మేము అభ్యంతరం పెట్టట్లేము, లేదా ఐపీఎస్ ఆఫీసర్ని మార్చుకోవడం అభ్యంతరం పెట్టట్లేము, అధికారులను మారడం మేము అభ్యంతరం పెట్టట్లేము, ప్రభుత్వానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము ఎక్కడా కూడా మేము అభ్యంతరాలు పెట్టట్లేదు. ఎప్పుడు మా అభ్యంతరం అంటే మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే క్రమంలో మీరు పోండి, మాకు అంతవరకు అభ్యంతరం లేదు. ఓవరాల్ గా మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు హామీల మీద వెళ్ళండి, కేసుల మీద ఫోకస్ పెట్టద్దు అంటారు, ఓకే రైట్ అండి. షకీర్ గారు చెప్పండి, కేవలం కక్ష సాధింపు కోణం అనేది బాబు అరెస్టుకు సంబంధించి కానీ స్పష్టంగా అర్థమవుతుంది అని అయితే చెప్తూ ఉన్నారు. కక్ష సాధింపు లేదు అంటున్నారు, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్నా కూడా ఇప్పటి వరకు సమర్పించలేదు. మరి ఎలక్షన్స్ ముందు రోజే ఎందుకు గుర్తొస్తాయి, ఎలక్షన్స్ ముందు కొన్ని నెలలు ఉందనగానే ఎందుకు గుర్తొస్తాయి, కక్ష సాధింపు లేదు అంటారా? ఇప్పుడు ఇదే ఇప్పుడు ఇదే ప్రభుత్వం, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నెక్స్ట్ మారింది అని అనుకోండి, ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి, మీ మీద కూడా ఇదే విధంగా కేసులు పెడితే? నేను మీకు చాలా క్లియర్ గా చెప్పాను, అది ఎవరి ప్రభుత్వం అయినా సరే, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, గత ప్రభుత్వాల మీద ఆరోపణలు ఉంటే ఖచ్చితంగా విచారణ చేయాలి, చేయకూడదని ఎక్కడ రాజ్యాంగం లేదు కదా, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ చేయాలనేది నేను చెప్తూ ఉన్నాను. ఇప్పటికి మీరు మళ్ళీ అడుగుతా ఉన్నారు 4 సంవత్సరాల నుంచి ఏం చేశారు, లేకపోతే ఎలక్షన్స్ ముందే గుర్తొచ్చినాయంటే, చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఉన్న అలవాటు ఏ కేసు వేసినా కూడా కోర్టుకు వెళ్ళటం ఆపటం అలాగే చేశారు. సుప్రీంకోర్టులో మళ్ళీ సిట్ పర్మిషన్ తీసుకుని విచారణ స్టార్ట్ చేయడానికి ఈ 2023 పట్టింది, ఇది జగమరిగిన సత్యం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి తెలుసు. నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు ఇందాక, ఎక్కడ అవినీతి జరిగింది, ప్రాథమిక ఆధారం, ఇప్పుడు మీకు మద్యం పాలసీలో ఆయన ఇది మద్యం ప్రివిలేజ్ ఫీజులు తీసేశారు, చాలా డబ్బుల్ని ప్రజాధనాన్ని లూటీ చేశారు మద్యం పాలసీలో. అదే విధంగా ఇందాక చెప్పాను మీకు నేను, ఇసుక క్యూబిక్ మీటర్ కి 40 రూపాయలు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకుంటే ఈయన 650 రూపాయలు తీసుకున్నాడు, ఎక్కడ అంటే రెవెన్యూ లోటు, ఇసుకలో లాస్ అన్నారు. అదేవిధంగా మీకు టిట్కో ఇళ్లలో ఒక ప్రముఖ కంపెనీ వచ్చింది 900 రూపాయలకి చెదరపడుగు చేయడానికి వస్తే నిరాకరించి ఈ ఎల్ఎన్టి కంపెనీకి ఇవ్వడం జరిగింది 2150 రూపాయలకి. అతని యొక్క ప్రతినిధే కదా చంద్రబాబు గారికి డబ్బులు ఇచ్చిందని తెలిసిందే. బట్ కూడా ఏదైనా సరే ఒక కోర్టుకు వెళ్ళినప్పుడు సిట్ కానివ్వండి ఏసీబీ కానివ్వండి ప్రాథమిక ఆధారాలు లేకుండా వెళ్ళరు, ఎందుకంటే ఒక కేసు వేసినప్పుడు మినిమం కొన్ని ప్రొసీజర్ ఒకటి ఉంటుంది, సెకండరీ ఎవిడెన్స్ కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానివ్వండి క్యాష్ ట్రయల్ వేయటం కానీ ఇవన్నీ చేసుకున్న తర్వాతే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేయటం జరిగింది. నేను ఇంకొక మాట కూడా మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను, నిజంగా ఇది రాజకీయ కోణం అయితే
ప్రజలు తప్పకుండా శిక్షిస్తారు, అది ఏ పార్టీ అయినా కూడా. దీనిలో అవినీతి ఎంత జరిగింది అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విద్యులు అందరికీ తెలుసు. ఖచ్చితంగా వాళ్ళు ఓటు ద్వారా తమ తీర్పుని ఇస్తారు రాబోయే ఎన్నికలు. ఖచ్చితంగా షకీర్ గారు, అలాంటప్పుడు మరి కేవలం నారా చంద్రబాబు నాయుడు మీద మాత్రమే కేసులు లేవు, ప్రస్తుత ముఖ్యమంత్రి మీద కూడా అనేక కేసులు ఉన్న సంగతి మీకు తెలిసిందే కాదని ఎవరన్నారు? ఎన్నిటి మీద స్టేలు ఉన్నారు? 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారా, లేకపోతే ఎన్ని కేసులు స్టే ఉన్నాయి, ఎన్ని కేసులు రన్నింగ్ లో ఉన్నాయి అనేవి తెలిసిందే. మరి అలాంటప్పుడు జరిగింది అని చెప్పేసి మరి తనను కూడా జరగలేదు అంటారా, జరిగింది అంటారా? మరి 2011లో ఈ కేసులు వేసినటువంటి వ్యక్తులు ఎవరండి? ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని విభేదించి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చారో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత శంకర్రావు కానివ్వండి, ఇదే టీడీపీ పార్టీకి సంబంధించిన ఎర్రన్నాయుడు గారు కలిసి కదా వీళ్ళ మీద కేసులు వేసింది. ఈ శంకర్రావు అనే వ్యక్తి చెప్పాడు కదా, ఆ రోజు సోనియా గాంధీకి ఎదురు తిరగటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు బనాయించారని చెప్పేసి చెప్పండి. 100 కోట్లు అన్నారు, 100 కోట్ల నుంచి 45,000 కోట్లకు వచ్చింది, 45,000 కోట్ల నుంచి ఈ రోజు 11,000 కోట్లకు వచ్చింది. ఆ కేసుని పర్యవేక్షించిన అధికారి ఎవరైతే జేడీ గారు ఉన్నారో ఆయన స్వయంగా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, ఆ కేసు కేవలం అక్రమ ఆస్తులకు సంబంధించి 1,100 కోట్లు మాత్రమే అని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారంటున్నారు, 2017 వరకు ఆయన కోర్టుకు హాజరవడం జరిగింది. ఈ రోజు మీరు న్యాయ వ్యవస్థను తీసుకుంటే మన భారతదేశంలో కేసులకు సంబంధించి రేషియో ఏదైతే ఉందో న్యాయస్థానాలు లేవు. రీసెంట్ గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు సత్వరంగా పరిష్కరించాలి, వాళ్ళకి ప్రత్యేక అధికారాలు హైకోర్టుకి ఇచ్చింది, స్పెషల్ బెంచెస్ ఏర్పాటు చేయమని. ఎందుకు చెప్పింది, చాలా కేసెస్ పెండింగ్ ఉంది, కేవలం జగన్మోహన్ రెడ్డి కేసులే కాదండి, గత 10 సంవత్సరాల నుంచి ఇలాంటి సిబిఐ కేసులు దాదాపు 600 కేసులు పైగా పెండింగ్ ఉన్నాయి, గత 20 సంవత్సరాల నుంచి 2,000 కేసులు పైగా పెండింగ్ ఉన్నాయి. ఇది జగమెరిగిన సత్యం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు బెయిల్ మీద ఉన్నారంటే అది ఆయనకి ఇచ్చిన ప్రివిలేజ్. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో బెయిల్ సిస్టమ్ ఉంది కాబట్టి తీసుకున్నారు. ఇప్పుడు బెయిల్ అనేది చట్టబద్ధం కాదనుకుంటే తీసుకుంటే అది నేరం అవుతుంది, కానీ ఆ ప్రొవిజన్ ఉంది. ఇంకోటి కూడా ఆయన ప్రధాన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యాంగపరమైన విధులు చాలా ప్రభుత్వపరమైన విధానాలు నిర్ణయాలు చాలా తీసుకోవాల్సి ఉంటుంది, ఆయన పరిపాలన చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బెయిల్ మీద ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు షకీర్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేగవంతం అవుతుంది. షకీర్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీని విభేదించడం వల్ల టీడీపీ వాళ్ళు కలిసి పెట్టిన కేసులుగా మీరు చెప్తున్నారు. మీరు ఇందాకన్నారు జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ 100 కోట్లు అన్నారు, తర్వాత 45,000 కోట్లకు వచ్చిందని. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 300 కోట్లు అన్నారు, తర్వాత 270 కోట్లు అన్నారు, తర్వాత మొత్తంగా చూసుకుంటే చివరికి 28 కోట్ల దగ్గర వచ్చి ఆగింది. మరి జస్ట్ 28 కోట్ల చెప్పండి, టీడీపీ వాళ్ళు చేసే గ్లోబల్స్ ప్రచారం అని చెప్తారు, మేము ఇప్పటికి స్టిక్ ఆన్ అయి ఉన్నాం. గ్లోబల్ ప్రచారం కాదు, అంతవరకు సిఐడి లేదు అధికారులు చెప్పిన మాట అది చెప్పనా కదా. చెప్పండి, అధికారులు చెప్పింది అది టీడీపీ ఏదైతే దాని యొక్క పార్టీకి సంబంధించిన బ్యాంక్ ఏదైతే ఉందో దాంట్లో 23 కోట్ల రూపాయలు పడ్డాయని చెప్తున్నారని. టోటల్ 371 కోట్లు కాదని ఎక్కడా మేము చెప్పలేదండి, టోటల్ స్కామ్ జరిగింది, 371 కోట్లు ధనాన్ని లూటీ చేశారాయన, దాంట్లో వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో దాంట్లో 20 కోట్ల రూపాయలు పైగా అకౌంట్ లో మళ్లించడం జరిగిందని చెప్పారు. ఇది ఏంటంటే వక్రీకరించడం జరుగుతుంది. ఇంకోటి కూడా ఈ రోజు ఈ కేసు కోర్టులో ఉన్నాయి, ఖచ్చితంగా రేపు ఏవి నిజాలు ఏవి అబద్ధాలు తెలుస్తాయి. మేము కూడా అదే అంటున్నాం కదా, మీరు విచారణ ఎదుర్కోండి చంద్రబాబు నాయుడు గారు అంటున్నాం, ఎందుకంటే మీరు కడిగిన ముత్యం నేను నిప్పు అంటున్నారు కాబట్టి ఓకే నిరూపించుకోండి, దాన్ని క్వాష్ చేయండి, నేను వేసిన దాన్ని కేసులు కొట్టేయండి అని ఎందుకంటారు, మీరు కడిగిన ముత్యంలా బయటికి రండి, మీకే మంచిది కదా. ఓకే ఓకే షకీర్ గారు, ఒక నిమిషం హోల్లో ఉన్నాడు. కోటేశ్వరరావు గారు, ఒక ప్రభుత్వం దిగిపోగానే మరొక ప్రభుత్వం, మరొక ప్రభుత్వం దిగిపోగానే ఇంకొక ప్రభుత్వం, ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు కేసులు ప్రతి కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఇక పాలనకి స్పేస్ ఎక్కడ ఉంటుంది? కడిగిన ముత్తేలా బయటికి రావాలంటే ఇంకా నిరూపించుకోవడానికి సరిపోతుందా? ప్రజల గురించి ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుందా? ఇది హెల్దీ అని అంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులన్నిటి కూడా ఆయన స్టే తెచ్చుకున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చాలా కాలం నుంచి చెప్తున్నారు. అందులో న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకోవడంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు ఎవరు తప్పు తిన్నారు? ఈయన కోర్టుకు హాజరు కాకుండా అవసరం ఉన్నటువంటి అవకాశాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు. ఒకవేళ ఆయన చట్టంలో ఉన్నటువంటి అవకాశాన్ని తీసుకుని ఆయన ఉపయోగించుకున్నారు, ఒకరినొకరు విమర్శించుకోవడానికి ఉన్నటువంటి నైతిక హక్కు ఏమిటి వీళ్ళిద్దరికి అన్నాడు? రెండు పార్టీల వాళ్ళకి ఉన్నటువంటి నైతిక హక్కు ఏమిటి? ఒక లాలచి వ్యవహారంలాగా ఉంటుంది కనిపిస్తుంది తప్ప ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకోవడానికి వీళ్ళకి ఉన్నటువంటి నైతిక హక్కు ఏమిటి?
అందువల్ల చట్టంలో ఉన్నటువంటి లోపాలని ప్రతి వాళ్ళు చక్కగా వినియోగించుకున్నారు. లేదు ఆ శంకర్రావు గారు ఏదో చెప్పారు అంటున్నారు, చెప్పుండొచ్చు, చెప్పాడు కూడా, దాన్నే పెట్టి కేసు కొట్టేయించుకోండి అవకాశం ఉంటే. అలాంటి అవకాశం లేదు, అదే చెప్తున్నానండి, అదే చెప్తున్నా, అదే చెప్తున్నా. మరి శంకర్రావు గారిని ఉపయోగంగా ఉంది, చంద్రబాబు ఇప్పుడు ఉపయోగంగా లేదు. శంకర్రావు గారిని చెప్తున్నంత వాళ్ళు ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద క్వశ్చన్ పోదు కదా. అందుకని ఏ చట్టంలో ఉన్నటువంటి లోపాలని ప్రతి వాళ్ళు చక్కగా వినియోగించుకుంటున్నారు. ఆ కోడి కత్తి కేసు ఉంది, ఎంత అవమానకరం. జాతీయ సంస్థకు కానీ లేకపోతే రాష్ట్ర సంస్థకు కానీ ఒక చిన్న కేసును విచారించడానికి 5 ఏళ్ళు పట్టిందంటే. కానీ ఒకటి కోటేశ్వరరావు గారు, కోటేశ్వర్ గారు, ఆ కేసు ఏదైతే ఉందో ఆ చిన్న గాయానికి కానీ జరిగిన పరిస్థితికి కానీ దానికి పడవలసిన శిక్ష 3.5 సంవత్సరాలు యాజ్ పర్ లా. కానీ ఇప్పటికి 4.5 ఏళ్ల కన్నా అంటే అనుభవించవలసిన శిక్ష కన్నా ఎక్కువగా ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఒక స్టేట్మెంట్ ని తను ఇవ్వలేకపోతున్నారు. ఎందుకనే ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఇన్ని మన ఎదుటివాడి కంట్లో నలుసుని దూలాలుగా చూపించేటువంటి వ్యవహారం తప్ప ఇవన్నీ కూడా దీనివల్ల ఉపయోగం లేదనేటువంటిది. ఇప్పుడు జనం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయన సలహాదారులు ఇచ్చినటువంటి సలహాలతోటి కోర్టులకు వెళ్ళి ఏ విధమైనటువంటి ఫలితాలు పర్యవసానాలు అనుభవించారో మనం చూసాం. సరే, ఈ కేసులు కూడా ఏమవుతాయి ఏమిటనేటువంటిది తర్వాత సంగతి అది చూడొచ్చు. ఇక మన నరేష్ గారు ఒక చిత్రమైనటువంటి వాదన చేస్తున్నారు, మిగతా ఏమన్నా జరగనివ్వండి, ముందు మీరు చెప్పి అమలు జరపమంటున్నారు. వెళ్ళదు ప్రెసెంట్, కాస్త సెట్ అవ్వనివ్వండి, మమ్మల్ని అక్కడ ఉన్న ఫైల్స్ ని సర్దనివ్వండి, సర్దనివ్వండి మమ్మల్ని ముందుగా అని చెప్పినట్టుంది. మా హయాంలో మేము బాగా తిన్నాము, మా మీద కేసులు పెట్టుకోవద్దు. ఏమండి, ఆత్మూరు మాజీ ఎమ్మెల్యే అన్ని బకాయిలు ఉన్నారని చెప్తా ఉంటే అది వాస్తవమా కాదా అని చెప్పేసి ఇంతవరకు ఎవరు చెప్పిన వాళ్ళు లేదు. ఒకవేళ నిజమే అయితే ఎందుకని ఈ ప్రభుత్వం అతన్ని అటువంటి తినడానికి లేకపోతే ఎగవేతకి ఎందుకు అవకాశం ఇచ్చింది? ఇదే పెద్దలు, ఇదే బీఆర్ఎస్ పెద్దలు ఈటల రాజేందర్ గారు ఆ పార్టీలో ఉన్నంత కాలం, ఆయన పదవులు వెదకబెట్టినంత కాలం ఆయన యొక్క భూ కబ్జాల గురించి లేకపోతే మరొక దాని గురించి మూసిపెట్టారు. ఆ తర్వాత ఏం చేశారు? రకరకాల ఆరోపణలతోటి అవన్నీ చేశారు. ఏం తేల్చారు ఇప్పటి వరకు అది చెప్పదు. అందువల్ల నేననేది ఆ ఆత్మూరు మాజీ ఎమ్మెల్యే ఒకరినే కాదు, ఎవరైనా అలాంటి అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా దాన్ని పక్కన పెట్టండి, అది ముఖ్యం కాదు. మీరు అమలు జరుపునేటువంటి వాగ్దానాలను ముందుకు చెప్పండి. ఎస్, అది కూడా అనొచ్చు, తప్పేం కాదు. కొంతమేరకు దాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మీ రైతు దళిత బంధు సంగతి ఏమిటి? మీరు చెప్పినటువంటి దళిత బంధు సంగతి ఏమిటి? లేకపోతే బీసీ బంధు సంగతి ఏమిటి? ఇతర బంధువుల సంగతి ఏమిటి? వాటిని ఎందుకు అమలు జరపలేకపోయారు? లేదా దళితులకి లేదా గిరిజనులకు సంబంధించినటువంటి సర్ప్లాన్ నిధులన్నీ కూడా ఏం చేశారు? వీటికి ముందు సమాధానం చెప్పకుండా వీటన్నిటికి మమ్మల్ని అడగొద్దు, ముందు మీరు ఇస్తామన్నా ఇవ్వండి అనేటువంటిది ఎదురుదాడి తప్ప అడగొద్దని నేను వింటలే. కానీ మీ వైఫల్యాల గురించి లేదా మీరెందుకని ఆ జీవన్ రెడ్డి మీద లేదా ఆత్మూరు మాజీ ఎమ్మెల్యే మీద ఎందుకని మీరు చర్యలు తీసుకోలేదు అంత పెద్ద మొత్తంలో? అది వాస్తవం కాకపోతే కాదని చెప్పండి. మీకు తెలుసు కదా వాస్తవం ఏమిటో కాదేమిటో. ఆ ఎమ్మెల్యే అయినా చెప్పొచ్చు కదా నా మీద ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారని. ఆ ధైర్యం లేదు ఇప్పటి వరకు. ఓకే కోటేశ్వరరావు గారు, ఇక్కడ మరొక విషయం ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండా హామీలు ఎలా ఇచ్చారు, మీరు ఎలా నెరవేరుస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. కాకపోతే అందుకనే ఎక్కువ హామీలు బీఆర్ఎస్ ఇచ్చింది, అందుకనే ఎక్కువ హామీలు ఇచ్చింది. మరి ఆర్థిక పరిస్థితి బీఆర్ఎస్ అప్పుడు చూసుకోలేదా? క్వశ్చన్ చేయొచ్చు, క్వశ్చన్ చేయడానికి నేనేం తప్పు పట్టను. కానీ అధికారంలో ఉండి అన్ని విషయాలు తెలిసినటువంటి ఈ పెద్దలు 9.5 ఏళ్ల పాటు అమలు జరిపినటువంటి వాగ్దానాలను వీళ్ళు ఎందుకు చేశారు? వీళ్ళు కదా ముందు సంజయ్కి చెప్పాల్సింది, ముక్కు నేలగా రాయాల్సింది వీళ్ళు కదా ముందు. ఓకే, వాళ్ళని అడుగుదాం. కానీ వీళ్ళు చేసింది ఏమిటి? మోసం కదా ఇది. అధికారంలో ఉండి 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఎందుకని ఇటువంటివన్నీ మోసం చేశారు? అమలు తప్పినటువంటి పథకాలను ఎందుకు ప్రకటించారు? లేదా అమలు తప్పినటువంటి వాగ్దానాలు నిరుద్యోగ వృత్తులైతే ఎందుకు ఇచ్చారు? అందువల్ల ఎదురుదాడి చేయడానికి చేయొచ్చు కాదనింట్లే, కానీ మన వెనకాల ఉన్నటువంటి దాన్ని మన నలిపేయటం మనం చూసుకోకుండా ఎదుటి వాళ్ళని చేయటం అనేటువంటిది సరైనది కాదు. ఎస్,
నిలదీయాల్సినటువంటి హక్కు ఉంది. కానీ మేము అడిగింది కేసుల గురించి మీరు పట్టించుకోవద్దు, లేకపోతే అవి తర్వాత ప్రాధాన్యతలు నిర్వహించడానికి ఎవరు మనం ఎవరు అండి? ఒక ప్రభుత్వ ప్రాధాన్యతను నిర్ణయించడానికి ప్రతిపక్షం ఎవరు, లేకపోతే ఒక జర్నలిస్ట్ ఎవరు, ఒక ఎర్నలిస్ట్ ఎవరు? మనకున్నటువంటి రైట్ ఏంటి? ఆ ప్రభుత్వం చెప్తుంది, ఆ ప్రభుత్వం ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసిందని చెబుదాం, మనకు ఆ రైట్ ఉంది. అంతే తప్ప మా జీవన్ రెడ్డి అక్రమాలన్నింటినీ కూడా మీరు పక్కన పెట్టండి, లేకపోతే మా సో అక్రమాలను పక్కన పెట్టండి అవి తర్వాత అని అంటే అది అర్థం లేని విషయం అనేది. కోటేశ్వర గారు ఒక నిమిషం రండి. నరేష్ గారు, ఒకవేళ నిజంగా గత ప్రభుత్వంలో అవినీతి జరగకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు మాయించవలసిన అవసరం ఏంటి? సిస్టమ్స్ని తీసుకువెళ్ళవలసిన అవసరం ఏంటి? ఎందుకు ఫైల్స్ మాయం చేయవలసిన పరిస్థితి వస్తుంది? అసలు కోటేశ్వర గారు వారి విశ్లేషణ కానీ వారి ఆలోచన విధానం కానీ చాలా మంచిగా ఉంటుంది, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ప్రజల తరఫున మాట్లాడడానికి ఇష్టం. వారు చెప్పిన మాటల్లో మీరు అడగండి, మొదటి నుంచి చెప్పినటువంటి మాట చివరికి వచ్చేసరికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మనం క్వశ్చన్ చేయడం ఏంది, వారి ప్రియారిటీని మనం ఎట్లా చెప్పగలుగుతాం అంటున్నారు అంటూనే వారు గతంలో వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు, వారు ఎందుకు ఈ పాలసీ చేయలేకపోయారు అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఈ పార్టీకి మాత్రమే ప్రశ్నించడానికి ఉంటుంది, ఈ పార్టీని మాత్రం మేము ప్రశ్నించొద్దు, ఇంకెవరు ప్రశ్నించొద్దు అనే రకంగా వారు మాట్లాడడం అనేది దయచేసి వారు సరే వారి విఘ్నత అది, వారి పెద్దలు వారు ఏ రకంగా మరి వారికి మంచి అనిపిస్తుందని నేనైతే నేను కంపేర్ చేయను. ఒకటే ఒకటండి షకీర్ గారు, ప్రభుత్వ ప్రయారిటీస్ అనేవి వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటాయి. ప్రయారిటీని వాళ్ళే ఎట్లా చేస్తారు అనేది మనం ఎట్లా ప్రశ్నిస్తాం అంటూనే మిగతా ప్రభుత్వాలని లేదా గత ప్రభుత్వాలను మాత్రం ప్రశ్నిస్తూ ఉంటారు. ఎప్పుడు అధికారంలో ప్రశ్నిస్తూ ఉంటారు, ప్రతిపక్షంలో ప్రశ్నిస్తూనే ఉంటారు. మళ్ళీ నేను ప్రశ్నిస్తాను, మా పార్టీ నాయకులు కూడా వాళ్ళు మాట్లాడదు, ఎదురు మాట్లాడద్దు, వారు కూడా మేము చెప్పినట్టు ఈ రోజుతో అధికారంలోకి వచ్చి పార్టీ కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 10 రోజులు అయిందండి, 10 రోజులు అయింది అంతే. 10 రోజుల్లో మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తే, ఒక వీవర్ పెట్టిండు, ఒక వీవర్ కామెంట్ పెట్టిండు, ఇది డిబేట్ లా లేదా అపరిచిత సినిమా లాగా ఉందని. ఒక 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 పార్టీ నాయకుడిని ఏమో ఏ రకంగా మీరు కేసులు పెడతా అంటే మీరు ఏ రకంగా దాన్ని అడ్డుకుంటారు అని చెప్పి ఒక పార్టీ నాయకుని అడుగుతున్నారు, మీరు ఇంకో పార్టీ నాయకును ఏ రకంగా మీరు కేసులు పెడతా అని చెప్పి ఇంకో పార్టీ నాయకుని అడుగుతా ఉన్నారు. ఇక్కడలోనే ఈ డిబేట్లోనే ప్రభుత్వం ఎందుకు కేసులు పెడుతుందని ఒక పార్టీ నాయకుని అడుగుతున్నారు, ప్రభుత్వం కేసులు పెట్టడం తప్పేందని చెప్పి మరొక నాయకుని అడుగుతా ఉన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ప్రజల వ్యూ ఎలా ఉందో, ప్రజల వ్యూ ఎలా ఉందో, ప్రజల వ్యూ ఎలా ఉందో దాన్ని మనం చూడాలి, ఎలా చూస్తున్నారు అనేది. ఏపీలో పరిస్థితులు వేరండి. నరేష్ గారు ఒకటి పరిస్థితులు ఒక నిమిషం వినండి. ఏపీలో పరిస్థితులకి తెలంగాణ పరిస్థితులకి తేడా ఉంది, ఆ రెండింటికి వేరియేషన్ ఉంది, అది మీరు గుర్తించాలి. చెప్పండి. వినండి మేడం, మీరు మాట్లాడిందంటే నాకు సమయం ఇవ్వండి, ఒక 2 నిమిషాలు సమయం ఇవ్వండి. మీరు గుర్తించండి, ఏపీ వేరు, మీరు మాకు టైం ఇస్తేనే మేము వచ్చి మీ దగ్గర కూర్చున్నాము. మీరు మాకు టైం ఇవ్వకుండా కూర్చున్నాం మీ ఇష్టం, మరి ఆమాదాన్ని మేము మాట్లాడడం ఎందుకు చెప్పండి. ఇంకా ఒకటే అండి, మీరు ఏపీని కంపేర్ చేస్తున్నారని మీరు చెప్పినప్పుడు ఏపీ పరిస్థితులు ఏంటి, తెలంగాణ పరిస్థితులు ఏంటి అనేది కూడా మీరు గుర్తించి మాట్లాడండి, చెప్పండి. రైట్, అదే చెప్తా ఉన్నాను. అదే ఒక్క నిమిషంలోనేమో ఇక్కడ అడిగే మాట ఏంటంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తప్పేంటి అని మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. అక్కడ డాక్టర్ షకీర్ గారిని ఏమడుగుతా ఉన్నారు, ఎస్ ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీ మీద ఎందుకు చర్యలు తీసుకుంటా ఉన్నారు, చంద్రబాబు మీద ఎందుకు చర్యలు తీసుకుంటా అని చెప్పి వారు అడుగుతా ఉన్నారు. ఇదేంటంటే అర్థం కాదు నాకు, ఇక్కడే 2 మాటలు ఎందుకు? ఇప్పుడు ఏపీలో 4.5 సంవత్సరాల తర్వాత కేసులు గుర్తొచ్చాయి, కానీ తెలంగాణలో అలా కాదు, వచ్చిన 10 రోజులకే గుర్తొచ్చాయి. 10 రోజులకే అవినీతిని తీస్తున్నారు, అక్కడ సిచ్యువేషన్ వేరు, ఇక్కడ సిచ్యువేషన్ వేరు. అక్కడ 3 సంవత్సరాల తర్వాత కూడా ఒకవేళ అవినీతి ఉందని రివ్యూ చేసుకుంటే కేసులు పెడితే అక్కడ తప్పైంది. మీరు ఓవరాల్ చెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చిన 2 రోజులకే కేసులు పెట్టడం అనేది సమర్థనీయం, అక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అయినా సరే దాని మీద చర్యలు తీసుకోవడం అనేది సమర్థనీయం కాదు. ఓకే నరేష్ గారు, ఒక నిమిషం ఉండండి, కోటేశ్వరరావు గారు మాట్లాడతారంటే ఒక నిమిషం వినండి. కోటేశ్వరరావు గారు సమాధానం చెప్పండి ప్లీజ్, దయచేసి వారికి సమాధానం చెప్పండి. తర్వాత ఈటల రాజేందర్ గారి మీద చర్యలు తీసుకున్నారంటే ఈటల రాజేందర్ గారి మీద వేరే ఆరోపణలు వస్తున్నా ఎవరు చెప్తున్నా కాదు, మా పార్టీగానే అక్కడ జరిగినటువంటి వాటి మీద మేము చర్యలు తీసుకున్నాము. అదే ఈటల రాజేందర్ గారితోనే కదా ఈ సీఎం ములాఖాత్ అయ్యి హుజూర్ నగర్లో ఏ రకంగా చేసారు, ఈ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఆ పార్టీ ఏ రకంగా గెలిపించే ప్రయత్నం చేసారు, మొన్న పోటీ చేసే క్రమంలో ఏ రకంగా మాట్లాడుకున్నారు, సీక్రెట్ ఒప్పందాలు ఇవన్నీ చేసిన ప్రజలు తెలియదు అండి. ఈరోజు ప్రజలు చాలా అమాయకులు అనుకోవద్దు మనం,
మనకంటే, మన తెలివిల కంటే, మనం చేసే వాటికంటే ప్రజలు ఇంకా చాలా ఫాస్ట్ ఉంటారు, ప్రజలకు ఇంకా మేధావులు. దాంట్లో మనం అనుకుంటున్నాం కదా వీటిలో చేసినాము, ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఈ బీజేపీ పార్టీ ఏ రకంగా గెలవగలిగింది, ఈ సీక్రెట్ ఒప్పందం మీద ప్రజలు తెలియదా, ఏ రకంగా చేసుకున్న ఒప్పందాలు ప్రజలు తెలియదా, ఇవన్నీ తెలిసిన విషయమే. కానీ నేను ఒక మాట ఏమంటా ఉన్నానంటే, మేము కూడా ప్రజల తీర్పుని శిరస వహిస్తాము, కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉండడానికి సిద్ధమయ్యాము. ఓకే నరేష్ గారు, నరేష్ గారు, ప్రజలన్నీ కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు కాబట్టి, క్షుణ్ణంగా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కి పరిస్థితి అంటారు. మీరే చెప్తున్నారు మా పాలన బాగోలేదని చెప్పేసి ఇండైరెక్ట్ గా. ఒక నిమిషం హోల్లో ఉండండి. కోటేశ్వరరావు గారు చెప్పండి, మీకు ఎంతమంది చెప్పినా మీకు ఆ రకంగా, ఒక నిమిషం నరేష్ గారు, ఒక నిమిషం, నేను ఎంతమంది చెప్పినా సరే మీకు అదే రకంగా శంక వినిపిస్తా తప్ప, నేను ప్రజా తీర్పు, ప్రజా తీర్పుని శిరస వహిస్తామని ఖచ్చితంగా శిరస వహించాలి. ఒక ఎలక్షన్స్ అనేవి మీరు నిర్ణయించేది కాదు, ప్రజా తీర్పు. ఒక నిమిషం, దానికి సంబంధించింది లోటుపాట్లు ఏమున్నాయో ఉన్నాయో మీరే వదలలేదు, మీరు మీరు వదలలేదండి, మీరు మీరు వదలలేదు. అక్కడ ఏం జరిగింది, లోటుపాట్లు ఏమున్నాయి, ఓడిపోవడానికి కారణం ఏంటి, రాష్ట్ర విభజన, దానికి సంబంధించిన అంశాలు అందరికి తెలిసినవే, ఓడిపోవడానికి కారణాలు. కోటేశ్వరరావు గారు చెప్పండి. నేను తెలుగులోనే మాట్లాడాను, బహుశా మరి నరేష్ గారికి ఇది అర్థమైనట్టు లేదు. నేను మళ్ళా చెప్తున్నాను, నేను ప్రశ్నించేటువంటి హక్కును నేను కాదంటలేదు ఎవరికి. చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన అవినీతి చేయలేదని నేను చెప్పలేదు, అంతకుముందు చర్చల్లో కూడా నేను స్పష్టంగా చెప్పాను, ఆయన అవినీతి చేయలేదు లేకపోతే చేశాడు అని చెప్పేసి నిర్ధారించడానికి విశ్లేషకులకు కానీ లేదా బయట వాళ్ళకి కానీ ఎలాంటి హక్కు లేదు. ఎవరైనా చెప్పుకోవచ్చు పార్టీల వాళ్ళు, అది వేరే అంశం. చేసినటువంటి తీసుకున్నటువంటి చర్య చట్టబద్ధంగా లేదు, కక్షపూరితంగా ఉన్నది, అనుసరించినటువంటి అధికార యంత్రాంగం అనుసరించినటువంటి వైఖరి కక్షపూరితంగా ఉన్నది, తగినటువంటి ఆధారాలు అప్పుడు అరెస్టుకు ముందు సమర్పించలేదు, అరెస్టు తర్వాత సమర్పించలేదు. అందుకని ఆ పద్ధతిని తప్పు పెట్టారు తప్ప మిగిలినటువంటి పార్టీలు కానీ మీడియా కానీ వేరే జర్నలిస్టులు కానీ ఆయనకి సంబంధించి క్లీన్ చిట్ ఎవరు ఇవ్వలేదు. ఏదైతే వాళ్ళు ప్రొసీడ్ అయిన ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఖండించారు అందరూ, దాన్ని తప్పు పెట్టారు, దాన్ని తప్పు పెట్టారు. ఇక అట్లాగే మన నరేష్ గారు ఇక్కడికి వచ్చేసరికి ఎవరి మీద ఇంతవరకు కేసులు పెట్టలేదు, లేదు మల్లారెడ్డి గారి మీద కేసులు పెడితే ఆ కేసులు దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం పెట్టినట్టు లేదండి. తొలి కేసు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద నమోదైంది, దాంట్లో ఏవన్ గా కేసీఆర్ కేసీఆర్ ఇంకా కవిత హరీష్ పేర్లు, అలాగే మెగా సంస్థకు సంబంధించిన ఏవైనా గానీ కేసులు నమోదు కావటం వేరు, ప్రాథమికమైనటువంటి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా తర్వాత చెప్తామని చెప్పేసి తీసుకెళ్లి జైల్లో పెట్టడం వేరు. అటువంటిది ఇంతవరకు ఇక్కడ బీఆర్ఎస్ నాయకుల మీద గానీ ఎవరి మీద గానీ అటువంటిది ఇంతవరకు ఎవరేం చేయలేదు. నేను అడుగుతుంది ఏంటంటే, ఈ కేసులన్నీ తర్వాత ముందు వాగ్దానాలు అమలు జరపండి అనేటువంటి ఆ వాదన చేశారు నరేష్ గారు, అవును అదే అదే నేను తప్పు పడుతున్నాను. ఈ కేసులన్నీ తర్వాత ఎందుకు అంటున్నారు, ఎవరిని రక్షించుదాం అన్నట్టున్నారు మీరు, మీరెందుకని అటువంటి వాళ్ళు మరి వాగ్దానాలు అమలు జరిపేటువంటి క్రమంలో మరి మీరు 9.5 ఏళ్ల పాటు అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళ మీద ఎందుకని చర్యలు తీసుకోలేదు, ఎంతమంది మీ నాయకులు మీద చర్యలు తీసుకున్నారు, ఇప్పుడు బయటపడింది 600 సంబంధించినటువంటి దాని కూడా కొంచెం సమయం ఇవ్వమంటున్నారు. అంటే ఈ లోపు ఏమన్నా సెట్ చేసే కార్యక్రమాలు ఏమన్నా జరుగుతాయేమో గానీ కొంచెం స్పేస్ ఇవ్వాలి అని అయితే అడుగుతున్నారు. వేరు సెట్ చేసే కార్యక్రమాలు జరగవచ్చు లేకపోతే ఇంకా అది వేరు. అది దీని గురించి అడుగుతా ఉంటే అడితే వీటల రాజేంద్ర మీద కూడా అదే విధమైనటువంటి అడిగితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అట్ట చేశారు ఇట్ట చేశారు, దానికి దీనికి సంబంధం ఏమిటి, దానికి దీనికి సంబంధం ఏముందండి, ఎన్నికల్లో రాజకీయాలు చేశారు చేయలేదు అనట్లేదు. ఆ రోజు కాంగ్రెస్ చంద్రశేఖరరావు గారికి ఒక గుణపాఠం చెప్పడానికి కాంగ్రెస్ తన ఓట్లన్నీ రాజేంద్ర గారికి వేయించింది, అది వాస్తవం, అది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. అది ఆ విధమైనటువంటి పెట్టి తప్పించుకోవడానికి చూస్తే కుదరదు. ప్రశ్నించేటువంటి హక్కు లేదని నేను అనలేదు, ప్రశ్నించే హక్కు ఉంది, కానీ ప్రాధాన్యతలు నిర్ణయించడానికి మీరు కాదు నేను కాదు, మీరు మీరు ఏమన్నారు ముందు అమలు జరపండి తర్వాత చర్యలు తీసుకోండి అన్నారు, ఆ అది చెప్పడానికి మీకున్నటువంటి నైతిక హక్కు ఏమిటనేది నా ప్రశ్న. అయితే కోటేశ్వరరావు అడగండి, రెండోది అడగండి, వాగ్దానాలు అమలు జరపని అడగండి, వాగ్దానాలు అమలు జరపని అడగండి, కానీ మిగతా వాటిని తర్వాత చూడండి అని చెప్పడానికి మీకున్నటువంటి నైతిక హక్కు ఏమిటని అడుగుతున్నాను. మీరంటే వ్యక్తిగతంగా కాదు, బీఆర్ఎస్ తెలుసు కదండి,
ఇప్పుడు మీరు అడిగే దాని మీద మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, మీరంటే గౌరవం ఉంది కాబట్టి మేము దాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను చెప్పేది ఏంటంటే చర్యలు తీసుకోవడానికో దానికో భయపెట్టడానికో లేకపోతే రెవెన్యూ తీర్చుకోవాలని ఒక ఆతృత్వం ముందుకు పోదు ప్రభుత్వం అనేది నా ఆకాంక్ష. అంతే తప్ప అంతకుముందు జరిగిన తప్పులు అడిగి మొత్తం తీసేయండి, లేకపోతే ఇప్పుడు వారు అంటున్నారు సర్దుకోపోతామని మేము ప్రభుత్వం తప్పకుండా ఈ డిబేట్ మళ్ళీ డిస్కషన్ మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం, కంటిన్యూ చేద్దాం తప్పకుండా ఇదే టాపిక్ మీద మళ్ళీ మనం మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన కోటేశ్వరరావు గారికి, అలాగే షకీర్ గారికి, నరేష్ గారికి ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాం. రైట్, ఇక చూస్తున్నాం కదా తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ మారుతుంది, అధికారం మారిన వెంటనే పాత ప్రభుత్వ నిర్ణయాలకు తూట్లు పొడుస్తుంది. మరి అసలు ఏం జరుగుతుంది, ఇది ఎంతవరకు హెల్దీ డెసిషన్స్, మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది వేచి చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.